मावे गारु एवरिकी अन्यायं चेयलेदु चेयरु कूडा मी अब्बाई तप्पकुंडा मावे गारिनि निर्दोषिगा बयटिकी तीसुकोस्तारु आ नम्मकं नाकुंदि आयन वच्चे वरकु मीरु कास्त धैर्यंगा उंडंडि ఆ పకీరనే వ్యక్తిని చంపేశాడంట తెలుసా ఒక మనిషిని చంపేసినవాడు మంచివాడు ఎలా అవుతాడు ఏమిటో ఈ మధ్య మన సిద్ధుకి ఆ రాఘవయ్య మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోయిందక్క నా కోసం వచ్చావా ఎందుకు తల్లి ఇది నీలాంటి వాళ్ళు రావాల్సిన చోటు కాదమ్మా दानिके प्रेम कोपंगा प्रदर्शिस्तुंदी ना कोसम दिगुल पट्टम मानेसी कडुपु निंडा तिनमनि चेप्पु ना सगं तिनेशानु तन सगं कूडा तनु तिनेस्तेने ना कडुपु मनसु निंडुतुंदनि चेप्पु वेळ्ळम्म वेळ्ळम्म मावय्या अलागे तल्लि राघवय्य गारिनी चूसी नेर्चुकुने वाळ्ळं मर्याद इव्वालो आयन्नि चूसी अलांटि मनिषिनि अरेस्ट् चेयडमेंटम्मा चोद्यं काकपोतेनु मन कालनीलो एवरु कनिपिंचिना చక్కగా పలకరించేవాడమ్మా ఎవరికి ఏ సాయం కావాలన్నా అడగగానే చేసి పెట్టే మనిషి ఆయన అరెస్ట్ చేయడం ఏంటమ్మా ఏంటో శకుంతలమ్మ గారు దేవుడేదో మీ మీద పగబట్టినట్టుగా కష్టాలన్నీ ఒకేసారి వచ్చి మీ మీద పడిపోయాయి వెళ్ళొస్తాం శకుంతల అమ్మా రమా మీ అమ్మని కాస్త జాగ్రత్తగా చూసుకో అమ్మా ఎప్పటికైనా నువ్వే కదా దిక్కు సొంతం అనుకున్న కొడుకేమో పరాయివాడైపోయాడు ఒక కొడుకైనా కోడలైనా అన్నీ నువ్వే మీరంతా జాలిపడాల్సిన అవసరం లేదు పిన్ని మా తమ్ముడు మాకు పరాయివాడేం కాదు వాడు ఎప్పటికీ మా తమ్ముడే వాడు మాతోనే ఉంటాడు ఆ నమ్మకం నీకుంటే మంచిదే కదమ్మా వస్తాం చాలా థాంక్స్ అదిన దేనికి మధు వాళ్ళందరికీ సరిగ్గా బుద్ధి చెప్పా भोजन तिपी मरी वस्तु लेचि भोजन నేను బాధపడతానని నువ్వు అబద్ధం చెప్తున్నావు కదూ ఆయన పుట్టెడు దుఃఖంతో ఉన్నారు ఆయన భోజనం చేసి ఉండరు నేను అన్నం తినాలని నన్ను మోసం చేస్తున్నావు కదూ మీ గురించి మీ ఆలోచన విధానం గురించి మావే గారికి చాలా బాగా తెలుసతయ్య ఆయన తిన్నారని చెప్తే మీరు నమ్మరుని తెలిసి ఆయన మీ కోసం తను తిన్న దాంట్లో సగం మిగిల్చి మరీ పంపించారు అత్తయ్య అవునత్తయ్య
చూడండి ఇందులో కొంచెం కొంచెం మిగిల్చి ఆయన ఏమన్నారో తెలుసా నా భార్య నాలో సగం కదా నా కష్టాలు సుఖాలు పంచుకుంది ఇప్పుడు నా కోసం ఆకలితో ఉంది అందుకే నేను పంపించానని తినమని చెప్పు అని మరీ ఇచ్చారు తినండి అత్తయ్య అన్న నా కోసం పంపించారా ఇది బొమ్మ అమ్మా అత్తయ్య అమ్మా అత్తయ్య ఆయనకి నేనంటే ఎంత ప్రేమో తెలుసా అక్కడుండి కూడా నేను తిన్నానో లేదో అని నా కోసం అన్నం పంపించారు ఎవరికి దొరుకుతారమ్మా ఇంత మంచి భర్త कड़प निंडा तिन्नारो लेदो अनी मावे तलचुकुंटुन्नट्टुन्नारु अत्तय्या आयन नन्नु तलचुकोंदे एप्पुडु तल्ली प्रति क्षणं तलचुकुंटूने उंटारु महानुभावुडम्मा ना भर्त नेनु कोपंलो एन्नि माट्लन्ना चिरुनव्वुतो नन्नु समुदायिंचेवारे कानी ఇప్పుడు కోపడవరే కాదు ఇంటి విషయాలు పట్టించుకోనట్టే ఉంటారు కానీ ఆ పదకేళ్ళి నింపుతూ ప్రతి విషయాన్ని వింటూ దానికి సమాధానం చెప్పేవారు ఎలాంటి విషయానైనా సరదాగా మాట్లాడుతూ పరిస్థితి చక్కదిద్ది ఈ సంసారాన్ని గుట్టుగా ఇంత దూరం తీసుకొచ్చారు ఆయన మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తారో ఇంటికి ఆకళ మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమటో నమ్మ రేపు కోటతయ్య డాడీ లాయర్ తో మాట్లాడారు ఆయన కూడా ఫేవర్ గానే చెప్పారంట ఏ శిక్ష పడదని చెప్తున్నారు నిర్దోషిగా బయటికి రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటున్నారు భగవంతుడా నా భర్తని ఎలాగైనా కాపాడు తండ్రి ఇప్పటిదాకా నగలు కావాలని కార్లు బంగళాలు కావాలని కోరుకున్నాను ఇప్పుడు అవేమీ వద్దు నా భర్త నాకు దక్కితే చాలు స్వామి పైకెంత ధైర్యంగా ఉన్నా లోపల నా వాళ్ళు పడుతున్న కష్టాలకి నా కళ్ళు చెమర్చకుండా ఎలా ఉంటాయి ఒకవైపు నా తమ్ముడు దూరం అయ్యాడు అనే బాధ మరోవైపు నా సొంత మేనమామే అమ్మని మోసం చేస్తూ ఈ ఆస్తిని ఇంటి పరువు మర్యాదల్ని నాశనం చేస్తున్నాడు అనే బాధ ఇప్పుడు నా తండ్రిని అన్యాయంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు ఏ పాపం తెలియని మనిషి మీద అన్యాయంగా నేరాలు వేశారు సుబ్బయ్య మా నాన్న ఎంత మంచి మనిషో తెలుసా నన్ను ఎంత బాగా పెంచారో తెలుసా పాతికేళ్ళు కంటికి రెప్పలా కాపాడుకున్న మా నాన్నకి చివరికి నా వల్ల దక్కిన ప్రతిఫలం ఇదా ఎవరికైనా సాయం చేయడం మాత్రమే తెలిసిన మా నాన్న
ఓ మనిషి ప్రాణం తీస్తారా? వాడే ఆ హరిబాబు గాడే ఆ పకీరయ్య గాడిని చంపి ఆ నేరం మా నాన్న మీదకి నెట్టేశాడు సుబ్బయ్య. నిజమే బాబు, అది అందరికీ తెలిసిన నిజం. కానీ అది నిరూపించాలంటే నువ్వు ధైర్యంగా ఉండాల్సింది పోయి ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే ఎలా బాబు? చివరికి అమ్మ కూడా మా నాన్నని తప్పుగా అర్థం చేసుకుంటుంది సుబ్బయ్య. అసలు ఆయనంటూ లేకపోతే నేను ఏమైపోయేవాడిని సుబ్బయ్య? ఒక్కసారి ఆలోచించు. అమ్మగారికి అంతలా ఆలోచించే శక్తి ఉండుంటే ఈ హరిబాబు ఆయన కూతురు ఈ ఇంట్లో ఇంతగా రాజ్యమేలే వాళ్ళ చెప్పు బాబు. భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అమ్మగారికి సాయంగా ఉంటారని నమ్మించాడు. ఎంతైనా స్వంత తమ్ముడే కదా అని అమ్మగారు కూడా నమ్మింది. ఆ రోజు హరిబాబు నమ్మకపోతే ఈ ఆస్తి ఏమైపోతుందో, మీ నాన్నగారి ఆశయాలు ఏమవుతాయో అన్న భయం. ఆ భయమే హరిబాబుకు అవకాశమైంది బాబు. కానీ వాడి దుర్మార్గాన్ని బయటపెట్టాల్సింది మాత్రం మీరే ఆనంద్ బాబు. నేను ముందు మా నాన్నగారిని కాపాడుకోవాల్సి పోయా. పాతికేళ్లు సొంత కొడుకు అనుకున్న నేను ఈరోజు సొంత బిడ్డని కాదని తెలిసాకే ఆయన సగం చచ్చిపోయారు సుబ్బయ్య. ఇప్పుడు చేయని నేరానికి శిక్ష పడింది, అది కూడా నా మూలంగా ఆయన జైలు పాలయ్యారు. ఏ దారి కనిపించడం లేదు సుబ్బయ్య. ఇంకెంతకాలం ఆయన అక్కడ జైలు జీవితం గడపాలి? అసలు అసలు ఇన్ని అనర్థాలకు కారణం నేనే బాబు. ఆ రోజు నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతానన్నప్పుడు నిన్ను బలవంతంగా ఆపి తప్పు చేశాను బాబు. నువ్వు సిద్ధార్థవి కావని తెలిసాక నిన్ను పంపించేసి ఉంటే ఈరోజు ఇన్ని సమస్యలు వచ్చేవే కాదు బాబు. నువ్వు చక్కగా నీ భార్యతో మీ అమ్మా నాన్నలతో కలిసి సంతోషంగా ఉండేవాడివి. రాఘవయ్య గారికి కూడా ఇంత కష్టం వచ్చి ఉండేది కాదు. ఈ ఆస్తిని హరిబాబు ఎక్కడ మింగేస్తాడన్న భయంతో నిన్ను ఆపి పొరపాటు చేశాను బాబు. నీ తప్పేం లేదు సుబ్బయ్య. అసలు నువ్వు ఆ రోజు ఆపకపోయింటే నాకు ఇన్ని నిజాలు తెలిసేవే కాదు. నేను ఇంటికి పెద్ద కొడుకునని, నా కన్న తల్లి నా తమ్ముడు ఇన్ని సమస్యల్లో ఉన్నారని నాకు అర్థమయ్యేదే కాదు. నాకు ఆ అమ్మ నాన్నలు ఎంత ముఖ్యమో ఈ అమ్మ తమ్ముడు కూడా అంతే ముఖ్యం. వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది సుబ్బయ్య. దేవుడు కూడా ఎంత విచిత్రంగా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు చూడు. నా అవసరం ఇక్కడ ఉంది కాబట్టే నేను ఈ ఇంటికి వచ్చాను, లేకపోతే అసలు వచ్చేవాడే కాదు. కాకపోతే ఈ సమస్యల నుంచి బయటపడే మార్గం దొరక్కే ఆలోచిస్తున్నాను అంతే. నువ్వు సిద్ధార్థలాగా ఆలోచించకు బాబు, ఆనంద్లాగే ఆలోచించు. నాకు తెలిసిన ఆనంద్ చాలా తెలివిగలవాడు. ఈ ఇంటిని నమ్ముకున్న ఎంతో మందికి అన్యాయం జరగకుండా కాపాడిన నువ్వు, మీ తమ్ముడికి అమ్మకి అపకారం జరగకుండా కాపాడిన నువ్వు ఈ హరిబాబాటలు కట్టించలేవా బాబు? నువ్వు మనసు పెట్టి ఆలోచిస్తే ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది బాబు. ఆలోచించు. నానా, ఇక ఆనంద్ గారి ఆట కట్టించినట్లే కదా నానా? అంతేగా, నెక్స్ట్ ఏంటి నానా? ఇప్పుడు ఆ రాఘవయ్య జైల్లో ఉన్నాడు కదా, ఆనంద్ గారు మరింత కోపంతో రెచ్చిపోతాడేమో. వాడి మొహం ఎప్పుడైతే వాడి బాబుని హత్యా నేరం కింద అరెస్ట్ చేయించామో అప్పుడే వాడి పొగరు పవరు చచ్చిపోయాయమ్మా. ముందు రాఘవయ్యని కాపాడుకోవటం కోసం తలకిందులు అవుతుంటే ఇక వాడు మనల్ని ఏం చేస్తాడు? అంకుల్, ఆనంద్ మీరనుకున్నంత ఈజీ పర్సన్ కాదు. వాడు చాలా ముదురు. ఆ పకీరయ్యను చంపింది మీరే అని ఆ మాత్రం తెలుసుకోలేడనుకుంటున్నారా?
అక్కడే ఉంది అసల్ లాజిక్. పకీరయ్య గారిని చంపింది నేనే అని ఆనంద్ గారికే కాదు, నా గురించి తెలిసిన ప్రతి ఒక్కడికి తెలుసు. కానీ నేను చంపాను అని నిరూపించే సాక్ష్యం తేవాలి కదా, అదెక్కడి నుంచి తెస్తారు? ఒకవేళ ఆనంద్ గారు మొండి ధైర్యంతో నేనే పకీర్ గారిని చంపాను అని కేసు పెట్టినా నన్ను కాపాడడానికి లాయర్ రెడీగా ఉన్నాడు. మరి ఆ లాయర్కి అన్ని నిజాలు తెలుసా? డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర నిజాలు దాచకూడదు, అలా దాస్తే ప్రమాదం మనకే. అందుకే నేను మన లాయర్కి అన్ని నిజాలు చెప్పేశాను, కాబట్టి నేను అస్సలు భయపడాల్సిన పని లేదు. అన్ని నిజాలు అంటే? అదే, చిన్నప్పుడు హాస్పిటల్లో ముందు ఆనంద్ గారు పుట్టడం, వాడిని చంపటానికి ఆ పకీర్ గారిని సెట్ చేయటం, దరిద్రం వదిలిందనుకుంటే సిద్ధార్థ గారు పుట్టడం, వాణ్ణి కూడా లేపేద్దాం అనుకుంటే మా బావగారు రావటం, ఆ బిడ్డను అప్పగించటం, మొత్తం చెప్పేశాను. మరి పకీర్ని చంపిన విషయం అసలు అన్నిటికంటే ముందు చెప్పింది అదేగా. మరి లాయర్ ఏమన్నాడు? చాలా మంచి పని చేసావని నన్ను మెచ్చుకున్నాడమ్మా. మీరు కూడా బాగా నేర్చుకోండి, మన జుట్టు ఎదుటివాడి చేతిలో పెట్టకూడదు. ఒకవేళ అలా ఉంది అంటే వాడి చేతిని నరికేయాలి. ఇప్పుడు నేను చేసింది అదే. ఆ పకీర్ గాడు మందు కోసం చేయి చాపినంతకాలం నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే వాడు నా పాలిట శత్రువులా తయారయ్యాడో అప్పుడే వాడిని చంపాలి అనుకున్నాను. వాడు బ్రతికుంటే ఎప్పటికైనా డేంజరే అనుకున్నాను, టైం చూసి లేపేశాను. మన అదృష్టం చూడు, ఆ రాఘవయ్య గారు ఆ మర్డర్ కేసులో ఎలా ఇరుక్కున్నాడు. టైం కలిసి రావడం అంటే ఇదేనయ్యా. ఏమైనా మీది మామూలు బ్రెయిన్ కాదనుకోరు, క్రిమినల్ బ్రెయిన్. మీరు గనక ఏ లానో చదువుంటే కోట్లు సంపాదించేవారు. ఇప్పుడు మాత్రం మనకేంటి, నేను ఈ కోటకి రాజుని. కాకపోతే నాకున్న బాధంతా ఒక్కటే, ఒకే దెబ్బకి ఆనంద్ గారిని సిద్ధార్థ గారిని లేపేయలేకపోయాను. ఎప్పుడో చిన్నప్పుడే ఆ పని చేయాల్సిందే, చా మిస్ అయిపోయింది. ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది నానా. అప్పుడు చంపినా ఇప్పుడు చంపినా ఒక్కటే, ఆ సిద్ధార్థ కంటే ముందు ఆనంద్ గారిని లేపేయాలి. వాడితో మనకి చాలా డేంజర్. నేను వాడికన్నా డేంజర్? నందినే నువ్వు చూస్తూ ఉండు, అతి తొందరలోనే ఆనంద్ గారిని లేపేసి అవసరమైతే ఆ నేరం సిద్ధార్థ మీదకు తోసేస్తాను. దట్ ఈస్ హరిబాబు. అదేంటి లాయర్ గారు, మీరే అలా అంటే ఎలాగండి? మీరెంత పెద్ద లాయర్ చెప్పండి, మీరే ఇలా మాట్లాడితే ఇక న్యాయాన్ని కాపాడేది ఎవరండి? లేదు సార్, అదంతా అబద్ధం. ఒకసారి రాఘవయ్య గారు మొహం చూడండి సార్, కనీసం ఆయన వయసునైనా దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి. ఆయన మరో మనిషిని చంపాడు అంటే మీరు నమ్ముతారా? సాక్ష్యాలదేముంది సార్, డబ్బులిస్తే ఎన్ని సాక్ష్యాలైనా పుట్టించవచ్చు. 100 రూపాయలు కూడా దొంగ సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటారు సార్. నూనో, తప్పు చేయమని నేను చెప్పడం లేదు సార్, నిజాన్ని గెలిపించండి అంటున్నాను. ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటానండి, ముందు ఆయన బయటికి తీసుకొచ్చే మార్గం చూడండి. అలాగే సార్, ఉంటాను, థ్యాంక్ యూ. కళ్యాణ్, ఏమంటున్నాడు రా లాయర్? ఏం చెప్పమంటావమ్మా, ఆయన ఎంత పెద్ద సీనియర్ లాయర్, ఆయనే రాఘవయ్య గారిని కాపాడడం కష్టం అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఏం చేయమంటావు? ఎందుకు కాపాడలేడురా? ఏ, ఆయన చదువుకున్న లాపట్టాలో నిర్దోషుల్ని రక్షించమని రాయలేదా? నేరం చేసిన వాళ్ళని శిక్షించాలి కానీ అమాయకులకు శిక్ష పడుతూ ఉంటే ఎందుకు వాదించలేడురా? న్యాయాన్ని గెలిపించకపోతే ఇంకా నల్లకోటకి ఉపయోగమేముంది? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. ఆ పకీర్ అనే సన్నాసికి కనీసం మంచినీళ్ళిచ్చే దిక్కు కూడా లేదు. వాడు తాగుబోతు వెదవని చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వాడిని వెళ్ళేశారు కూడా. అలాంటిది వాడికి ఎంతమంది జనాలు సపోర్ట్ చేయడం ఏంటి? ఏదో జరిగిందమ్మా, ఆ హరిబాబు గారు డబ్బులు వెదజల్లాడు, సాక్షుల్ని కొన్నాడు. ఏంటండి ఆడుకోలేదే? ఏ మనం కొనలేమా? ఆడికంటే 1 రూపాయలు మనం ఎక్కువ ఇద్దాం, మా రాఘవ గారికి అనుకూలంగా సాక్ష్యం చెప్తారేమో చూద్దాం. లేదు దేవయ్య, రాఘవయ్య గారు ఆ ఇంట్లో ఉండగా జనాలు పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు.
ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళని రాఘవయ్య గారు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళారు? ఎందుకు పకీర్ని కలిశారు? అసలు ఆయనకి ఆ ఇంటితో ఏం పని అని అడుగుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తాం? అదేంట్రా కళ్యాణ్, అందరూ కలిసి ఆ పెద్ద ఆయనకి శిక్షేస్తారా? ఇదెక్కడ న్యాయం రా? అసలే కొడుకు దూరం అయ్యి బాధలో ఉన్న ఆయన మీద ఈ హత్య నయనం వేయడం ఏంటి? ఆయనకు శిక్ష వేయాలని చూడడం ఏంటి? అవసరమైతే నేను వస్తాను రా కోర్టుకి. రాఘవయ్య గారిది ఎలాంటి పరిస్థితో ఆ జడ్జి గారికి నేను చెప్తాను. కోర్టు మన మాట వినదమ్మా. ఎందుకు విందరా? ఎందుకంటే మనం బంధువులం, అయిన వాళ్ళు మన మాటను కనీసం పరిగణలోకి కూడా తీసుకోరమ్మా. ఇది చాలా దారుణం ఉన్నాయి గారు. ఎవడో ముక్కుమో తెలియని వాడు చెప్తే నమ్ముతారు, కానీ రాఘవ గారి గురించి అంతా తెలిసి మనం చెప్తే మాత్రం నమ్మరా. ఏంటండి ఇది? లేదు దేవయ్య, మన రాజ్యాంగంలోనే అలా రాసింది. అయితే రాఘవి గారిని మనం కాపాడలేమా? పాపం ఆనంద్ తట్టుకోలేడ్రా. వాళ్ళ నాన్నగారికి చిన్న ఇబ్బంది కలిగితేనే భరించలేడు. అలాంటిది అంత శిక్ష పడిందంటే ఏం జరుగుతుందో ఊహించుకో. ఆనంద్ బాధపడితే మన మధు తట్టుకోలేదురా? లేదమ్మా, అంత దూరం రాకుండా చెయ్యాలనే నా ప్రయత్నం కూడా. సుప్రీంకోర్టు లాయర్ని రేపు స్పెషల్గా పిలిపిస్తున్నాను. ఆయనైతే ఈ కేసును గెలిపిస్తాడనే నమ్మకం నాకుంది. భగవంతుడా, నీదే భారం స్వామి. ఆ రాఘవయ్య గారిని ఎలాగైనా బయటకు వచ్చేలా చెయ్యి. అతను చేసిన తప్పులు ఆ పకీర్ వల్ల ఎక్కడ బయటపడతాయో అని ప్లాన్ ప్రకారం అతని ఇంటికెళ్ళి అతి కిరాతకంగా గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు రానర్. ఐపీసీ 30 సెక్షన్ ప్రకారం హంతకుడుగా గుర్తించి ఉరిశిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. లేదు సార్. ఈ బోన్లో ఉన్న రాఘవయ్య గారు పకీర్ని చంపటం నువ్వు చూసావా? చూశానండి.